అమెరికన్ కాంగ్రెస్ మెంబర్ రాజా కృష్ణమూర్తిని ప్రవాస భారతీయులు డెల్లాస్లో ఘనంగా సన్మానించారు. ఎన్ఆర్ఐలకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు కల్పించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినందుకు అభినందిస్తూ రాజా కృష్ణమూర్తిని సత్కరించారు. ఎన్ఆర్ఐల కోసం ఆయన చేసిన కృషిని డాక్టర్ ప్రసాద్ తోటకూరుతో పాటు పలువురు కొనియాడారు. Lord Balaji, bless you. We have the temple presidents also here. Wow. So with all their things, wow. We hope to see you. Oh, really? So the people like him, especially working both eyes, is very, very important, especially in this time. So that is the only way we can make a difference in the community. You may be here, not negative things. Of course, we can't control them. At least we need to put our foot together and make sure that it makes a big difference. ఈరోజు యుఎస్ కాంగ్రెస్ మెంబర్ రాజా కృష్ణమూర్తి గారు అరవింగ్ లో ఉన్నటువంటి అంజప్పా చెట్నాడ్ రెస్టారెంట్ లో మిత్రులందరినీ కలవడానికి వచ్చారు. ఆయనకి చాలా మంది సపోర్టర్స్ ఉన్నారు డాలస్ లో. మొట్టమొదట ఆయన రాజకీయ రంగంలో ప్రవేశించినప్పటి నుంచి మంచి మిత్రులందరూ కలిసి ఇలాంటి వ్యక్తులు మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి ఆయనకి ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన హార్వర్డ్ గ్రాడ్యుయేట్, అలాగే ప్రిన్స్టన్ గ్రాడ్యుయేట్, మెకానికల్ ఇంజనీర్ అయినప్పటికీ కూడా సమాజకి సేవ చేయాలి అనేటి ఒక దృక్పథంతో ఆయన ఈ రంగాన్ని ఎంచుకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ఒక మంచి రాజకీయ నాయకుడు. అంతేకాకుండా ఈయన కేవలం డెమోక్రేట్ తరఫున పార్టీ ఎన్నికైనప్పటికీ పార్టీతో అనుబంధం కొనసాగిస్తూనే రిపబ్లికన్ పార్టీతో ఉన్న వారితో కూడా సఖ్యతతో ఉండి ఇట రెండు రోజుల క్రితమే ఒక ముఖ్యమైనటువంటి బిల్లుని ప్రతిపాదించారు. ఆ బిల్లు వల్ల ఇక్కడ ఉన్నటువంటి యువతకి, అమెరికన్ యువతకి ఉద్యోగాలు దొరకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు పార్టీలకు అతీతంగా కనుక పనిచేసినట్లయితే మన ఆర్థిక అభివృద్ధి చాలా జరుగుతుంది. ఇలాంటి మిత్రుల్ని అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. అంతేకాకుండా ఇది ఇండియన్ అమెరికన్స్, ఈ దేశంలో ఉన్నటువంటి ఇండియన్ అమెరికన్స్ రాజకీయాల్లోకి రావడానికి ఒక మంచి శుభ తరుణంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎలక్షన్ ప్రాసెస్లో, ఈ ఎన్నికల ప్రక్రియలో కనుక వారు చాలా చురుగ్గా పాల్గొన్నట్లయితే ఓటు వేయడము, అలాగే చిన్న చిన్న కార్పొరేట్ లెవెల్ నుంచి కనుక ఈ కౌన్సిల్ మెంబర్స్ దగ్గర నుంచి, బోర్డు ఎడ్యుకేషన్ ట్రస్టీస్ దగ్గర నుంచి ఇట్లా ఎలక్ట్ కాగలిగినట్లయితే తప్పనిసరిగా అందరికీ మంచి అవకాశాలు ఉంటాయి. మన వాళ్ళు చాలామంది ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నారు, కానీ ఇంకా రాజకీయంగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. అలాంటప్పుడే మనకు ఒక గుర్తింపు, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం లభిస్తుంది ఈ సమాజంలో. హలో, ఐఎమ్ సో ఆనర్డ్ టు బీ హియర్ ఇన్ డాలస్ విత్ ఆల్ దీస్ గుడ్ ఫోక్స్ సరౌండింగ్ మీ. They've done just a tremendous job of supporting me in the past, and I came here to say thank you, and they're supporting us again as we move forward to make America a better place, and to make sure that everybody in the United States benefits from the great promise of the future, and make sure that everybody has their piece of the American dream. Everybody surrounding me came to this country with very little in their pockets, but they brought their education and culture and values and their work ethic. They worked tirelessly to, you know, basically establish themselves and to become a success in the greatest country the world has ever known. Indian Americans should be very proud of what they've accomplished. And I am just honored to stand on their shoulders to be in the United States Congress of this country and people that India should be very proud of as well. Thank you so much, and God bless you.